జిల్లాలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేరాలు పెరగడం, పరిష్కారం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పలు విభాగాలను విభజించి వాటికి అధికారిగా డీఎస్పీలను నియమించింది. అందులో భాగంగా నెల్లూరుకు 7 మంది డీఎస్పీలను నూతనంగా నియమించింది. నెల్లూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోవడం, వాటి పరిష్కారాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పలు విభాగాలను విభజించి వాటికి అధికారిగా డీఎస్పీలను నియమించింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ల స్థాయి పెంచి వాటికి డీఎస్పీలను నియమించారు. అక్కడ ఇప్పటి వరకు సీఐలు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. నెల్లూరు నగర డీఎస్పీ పరిధిలో పనిచేసే పలు విభాగాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వేరుగా డీఎస్పీలను నియమించారు. ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తు కోసం ఆయా సబ్ డివిజన్లలోనే డీఎస్పీ విచారణ చేపడతారు. ప్రస్తుతం ఆ బాధ్యతల కోసం ప్రత్యేకంగా ఇద్దరు డీఎస్పీలను నియమించారు. సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, డీసీఆర్బీలకు వేర్వేరుగా డీఎస్పీలను నియమించారు. పెన్నా నది ఆధునీకరణ 100 సంవత్సరాలు వెనుకబడిపోయిందని సోమసుల జలాశయాన్ని పరిశీలించేందుకు వచ్చిన నిపుణుల కమిటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కమిటీ వెల్లడించింది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా నెల్లూరు వచ్చారు. సోమశిల డ్యాం పరిస్థితిని సమీక్షించారు. ఓ నిపుణుల కమిటీని నెల్లూరు జిల్లాకు పంపి పెర్నార్ డెల్టా పరిస్థితి మీద సమగ్ర పరిశీలన చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే సీనియర్ ఇంజనీరింగ్ నిపుణులు చెరుకూరు వీరయ్య, కెవీ సుబ్బారావుల నేతృత్వంలో కమిటీ అనంతసాగర మండలానికి చేరుకుంది. సోమశిల జలాశయాన్ని సందర్శించింది. నీటి లభ్యత, నీటి విడుదల ప్రక్రియ గురించి సోమశిల జలాశయం చీఫ్ ఇంజనీర్ చీటుబాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ సాబ్జాన్లను అడిగి తెలుసుకుంది. వివరాలను కూలంకుషంగా నోటు చేసుకున్న నిపుణుల కమిటీ సభ్యులు అటు తరువాత క్రస్ట్ గేట్లను, గ్యాంటీ క్రేన్ పనితీరును పరిశీలించారు. ఈ క్రేన్ను తరచూ పరిశీలించి మరమ్మతులు చేయిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. అటు పెన్నార్ డెల్టా ఆధునీకరణ విషయంలో తలెత్తిన సమస్యలను తెలుసుకునేందుకు తాము నెల్లూరుకు వచ్చినట్లు నిపుణుల కమిటీ సభ్యులు చెరుకూరి వీరయ్య అన్నారు. ఆధునీకరణ విషయంలో పెన్నార్ డెల్టా ఒక శతాబ్దం వెనకబడిపోయిందని వ్యాఖ్యానించారు. సోమశిల ప్రాజెక్ట్, పెన్నార్ డెల్టాలోని ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి నివేదిక రూపంలో అందజేస్తామని ఆయన చెప్పారు. జనవరి నెలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. నేలపట్టు పక్షుల కేంద్రంలో దీనిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. విదేశీ పక్షుల విడిది కేంద్రం నేలపట్టును జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ సందర్శించారు. అక్కడకు వస్తున్న పక్షుల వివరాలను, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేసీ రేఖారాణి, సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ఎలా నిర్వహించాలి, దానికి సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి జేసీ రేఖారాణితో కలిసి చర్చించారు. మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఉంటారు, తర్వాత ఇక్కడ నేరపట్టు కూడా వచ్చారు. దానికి మంచి రెస్పాన్స్. ఈ సంవత్సరం కూడా మేము సమావేశం అనంతరం కలెక్టర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జనవరి నెలలో పక్షుల పండుగను నిర్వహిస్తామని వెల్లడించారు. అక్కడ ఫిషింగ్ యాక్టివిటీ, ఈ పెలికన్స్ అండ్ ఫ్లెమింగోస్ వెళ్ళే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ప్రాంతాలని టూరిస్టులకి చేరువు చేసే విధంగా, అట్లాగే స్థానికులకి ఆదాయం పెంచే విధంగా మనం ఏ విధంగా ప్రణాళిక తయారు చేయాలన్న దాని మీద ఈరోజు స్థానికులతో, అదేవిధంగా వివిధ ఎన్జిఓస్ అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించున్నాము. దీని మీద కార్యాచరణ తయారు చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ స్థానికులకి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ దెబ్బతినకుండా ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. నెల్లూరు 8వ డివిజన్ పరిధిలోని తడికల బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సూచించారు. నెల్లూరు నగరంలో 8వ డివిజన్ పరిధిలోని తడికల బజార్ ప్రాంతంలో ఎమ్మెల్యే పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత పేరుతో కాలువలలో మురుగును తొలగించకపోవడం సరికాదన్నారు. వారానికి కనీసం 2 సార్లు కాలువలలో చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ కాలనీలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఎస్సీ ఎస్టీ నిధుల్ని మళ్లించాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తూ ఉంది.
బడ్జెట్ ప్రపోజ్ చేసి 4 నెలలైనా కూడా ఇంకా కూడా నెల్లూరు నగరాన్ని నుంచి ఇంకా కూడా పూర్తిగా ప్రపోజల్ పంపలేదని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో పోయిన సంవత్సరం 1 కోటి రూపాయలు రావాల్సిన నిధులు 7 లక్షలే రావటం జరిగింది. ఈసారి కూడా ఆ నిధులని ఎక్కడికో మళ్లించాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈరోజు పేపర్లో కానీ అన్ని దగ్గరలో కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయించడం జరిగిందో వాళ్ళ అభివృద్ధి కోసమే ఈరోజు పూర్తిగా కేటాయించాల్సిందిగా బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ కానీ దాన్ని పూర్తిగా కానీ తప్పుదోవ పట్టిస్తే తప్పకుండా ఉద్యమం చేస్తాం. గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. టీపీ గూడూరు మండలం కోడూరులో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీపీ గూడూరు మండలం కోడూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నారా లోకేష్ బాబు విజయవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. క్రియాశీల సభ్యత్వం పొందిన కార్యకర్తకు ప్రమాద బీమా 20% రాయితీ, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్డు హోల్డర్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్డుని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చేటట్టుగా, ఇక్కడున్న నారాయణ 20%, ఇక్కడున్న బొల్లినేని 20%, అక్కడున్న అపోలో 15% డిస్కౌంటు. అది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ లాగా పరిపాలనా వ్యవస్థలన్నింటినీ జోక్యం చేసుకొని నాశనం చేయకుండా ఎక్కడ కూడా గవర్నమెంట్లో లోకేష్ బాబు ఇంటర్ఫీర్ అయిన సందర్భం లేదు. ఆ విధంగా ఒక డిసిప్లైన్డ్ పార్టీ కార్యకర్తలాగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. ఇది ఆహ్వానించదగిన విషయం. భారతరత్నం భారతీయ క్రికెట్కి ప్రతిరూపం, అందులోనూ ఆయన ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు. సచిన్ టెండూల్కర్ పర్యటన అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులోనూ జిల్లాకు తొలిసారి వస్తున్నారు. అందుకే అధికారులంతా పుట్టంరాజు కండ్రికకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూనే మరోవైపు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. సచిన్ టూర్కి సమయం దగ్గర పడే కొద్దీ జిల్లా అధికారులు ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. రోజుకో అధికారి పుట్టంరాజు కండ్రికలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు టూర్ రోజు భారీ భద్రత కోసం పోలీసు యంత్రాంగం రెడీ అవుతోంది. ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం సచిన్కి భద్రత కల్పిస్తూనే క్రౌడ్ కంట్రోల్ కోసం స్పెషల్ పార్టీలు జిల్లాకు రానున్నాయి. ఈ నెల 15వ తేదీ చెన్నైకి ఫ్లైట్లో వస్తారు సచిన్. మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై నుండి కృష్ణపట్నం చేరుకుంటారు. సాయంత్రం ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో విందు ఏర్పాటు చేశారు. రాత్రికి అక్కడే బస చేయనున్న సచిన్ 16వ తేదీ ఉదయం పోర్టు నుండి బయలుదేరి 9 గంటలకు పుట్టం రాజు కండ్రికకు చేరుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు కొంతసేపు గ్రామస్తులతో గడుపుతారు. మధ్యాహ్నం 12 గంటలకు చెన్నైకు తిరుగు పయనమవుతారు. షెడ్యూల్ ప్రకారం పుట్టంరాజు కండ్రికలో కేవలం 3 గంటలు మాత్రమే ఉంటారు సచిన్. ఆ 3 గంటల సేపు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయి. గ్రామస్తులందరికీ ఐడీ కార్డులు ఇవ్వబోతున్నారు. దీనికోసం ఇప్పటికే ఫోటోలు కలెక్ట్ చేశారు. 110 కుటుంబాలు ఉండే ఈ ఊరి జనాభా 600. అయితే సచిన్ని చూడడం కోసం చుట్టుపక్కల ఊర్ల నుండి భారీగా జనం తరలివస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఊరంతా జనసందోహమైతే పర్యటనకు ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. గ్రామంలోని ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీటి సరఫరా కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మురుగునీటి నిర్వహణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తున్నారు. వీధి లైట్ల వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.